శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 అనే సినిమా దిల్రాజు ప్రొడక్షన్స్ లో నిర్మాణం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ ఇటీవల ప్రారంభమైంది. ఈ సినిమాకు సంబంధించి రోజుకు అప్డేట్ అభిమానులను ఊరిస్తోంది. ఇందులో చరణ్ ఎలక్షన్ కమిషనర్ గా నటించబోతున్నట్టు, అలాగే తండ్రి కొడుకులుగా ద్విపత్రాభినయం చేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ఇందులో శ్రీకాంత్ ఓ విలన్ గా నటిస్తున్నాడని కూడా వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం ఆర్సీ 15 లో హ్యాండ్సమ్ యాక్టర్ అరవింద స్వామి మెయిన్ విలన్ గా నటిస్తున్నాడని టాక్స్ వినిపిస్తున్నాయి. మణిరత్నం దళపతి చిత్రంలో కాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈయన ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించాడు. ఆ తర్వాత జయం రవి తని ఒరువన్ చిత్రంతో విలన్ గా అలరించాడు. అదే సినిమా తెలుగు వర్షన్ ధ్రువలోను రామ్ చరణ్ తో విలన్ గా నటించారు అరవింద స్వామి. ఇప్పుడు మరోసారి ఆర్సీ 15 లో విలన్ గా నటించనుండడం విశేషం. ఇందులో ఆయన పాత్రను చాలా పవర్ఫుల్ గా డిజైన్ చేశాడట శంకర్. రామ్ చరణ్ అరవింద స్వామి మధ్య వచ్చే సన్నివేశాలు అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయట. మరి ఈ వార్తల్లో నిజనిజాలేంటో తెలియాలి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.